अक्टूबर में 90% इंटरेस्ट ऑफ था, जब इंफॉर्मेशन करे तो भी नहीं बने। फिर आई ने मामले फिर ऐसी चीज़ की स्टोर ऐड होता है। नहीं ये मंद में बनना, क्योंकि आपको पेनाल्टी में पेनाल्टी दे रहा है, हो गया। स्कीम नया था क्योंकि ज़्यादा लोग नहीं है। अगर आप पार्ट पेमेंट करो तो पेनाल्टी क्यों पेनाल्टी डबल हो जाता है, अपन के भी फायदा नहीं रहता है। एकदम क्लियर कर ले तो वन टाइम सेटल हो जाता है। सर చికిత్సాల పట్టణం దినాదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో ముఖ్యంగా చికిత్సాల పట్టణానికి పురపాలికకు సంబంధించి సొంతగా వచ్చే ఆస్తి పన్నులో మనకి నిధుల సమకూరులో ఆస్తి పన్ను అనేది ముఖ్య భాగము. ఇప్పటి వరకు 8 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సో దీనికి మన రాష్ట్రం లోపల 32% మనది చాలా కిందికి ఉన్న సందర్భంలో మరి
ఈ ఒక ఆస్తి పన్నును సుదీర్ఘ కాలంగా కట్టని వారిని మోటివేట్ చేయటకు మన జగిత్యాల పట్టణ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో మా యొక్క టీంతో ఇంటింటికి వెళ్ళి వారికి గులాబీ పువ్వు ఇచ్చి వారు మన జగిత్యాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా వారికి ఒకవేళ డైరెక్ట్గా వచ్చి కట్టడానికి మా యొక్క మున్సిపాలిటీ లోపల హెల్ప్ డెస్క్ ప్లస్ కౌంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ డెస్క్కు తెలియజేసినట్టయితే వారి యొక్క సమస్యను పరిష్కరించుకొని వారు పేమెంట్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా ద్వారా నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ట్రేడ్ లైసెన్సులు కూడా విధిగా తీసుకొని మీరు ఈ యొక్క వ్యాపారాన్ని సులువుగా చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వము ఆన్లైన్ ద్వారా పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మన నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.